సమాసము రెండు వేరువేరు అర్థములు గల పదములు ఒక పదముగా ఏర్పడి మంచి అర్థాన్ని ఇస్తే దాన్ని సమాసము అంటారు ద్వంద్వ సమాసం ద్విగు సమాసము ద్వంద్వ సమాసము ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం సమాసంలోని పూర్వ ఉత్తర పదముల అర్థములు ప్రధానముగా కలది పూర్వ ఉత్తర పదాలు రెండు నామవచకాలు ఉదాహరణ సీతారాములు సీత మరియు రాముడు రామలక్ష్మణులు రాముడు మరియు లక్ష్మణుడు ద్విగు సమాసము ద్విగువు ద్విగు సమాసంలో సంఖ్య పూర్వపదంలో ఉంటుంది ఉదాహరణ తలలు పది సంఖ్య గల తలలు ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు